హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఏంటి, బీట్రూట్ కట్ చేస్తుందని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ వీడియో కాస్త ఫాస్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మొన్న అప్లోడ్ చేశాను ఈ వీడియోని, సో సరిగా రాలేదని చెప్పి నేను చూసుకోలేదు. సో ఇమీడియట్గా డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట. సో ఏంటంటే, ఈ బీట్రూట్ ఏంటంటే, నేను హెయిర్కి, నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా రిక్వెస్ట్ ఏమొచ్చాయంటే, బర్గండీ కలర్ న్యాచురల్ బర్గండీ హెయిర్ హెన్నా, హెయిర్కి హెన్నా పెట్టుకొని చూపించండి ఎలా ఉంటుంది రిజల్ట్ అని అన్నారు. సో దానికి ద బెస్ట్ థింగ్ వచ్చేసి, బెస్ట్ ఐటమ్ వచ్చేసి బీట్రూట్ అన్నమాట. సో బీట్రూట్ని ఇక్కడ పీల్ చేసేసి, బాగా బీట్రూట్ని మొత్తం పైన ఉన్న పొట్టంతా తీసేసి దాన్ని పీసెస్గా కట్ చేసుకొని, సో ఇక్కడ చూసారు కదా, ఇది జ్యూసర్ అన్నమాట. సో మొన్ననే కొత్తగా మిక్సీ కొన్నాము, ఆ జ్యూసర్ అన్నమాట ఇది. సో ఇందులో జ్యూస్ అన్నది చేసేసాము. సో మీరు ఎప్పుడన్నా నార్మల్ జ్యూసర్లో చేసినా కూడా ఫస్ట్ అన్నది చాలా మెత్తగా అయిపోతుంది బీట్రూట్. దాని తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనకి ఇలా జ్యూస్ వస్తుంది, ఏంటి అసలు జ్యూస్ రాలేదని మాత్రం అనుకోవద్దు. సో ఈ మిక్సీ గురించి మీకు ఏమన్నా కావాలి, మీరు కొనుక్కోవాలని అనుకుంటుంటే, సో ప్రీతి జోడియాక్ 2.0 అనమాట. సో నేను ఇండియా నుంచి తెప్పించాను అదైతే. సో దాని గురించి కూడా నేను రివ్యూ ఇస్తాను, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది ఇండియాలో అయితే 10,000 అనమాట రేట్ వచ్చేసి, ఎంఆర్పి ప్రైస్. బట్ చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో, నేను చెప్తాను ఏంటన్నది. సో ఇక్కడైతే నేను నుపూర్ హెన్నా యూస్ చేశాను. మీరు చూడొచ్చు ఆల్రెడీ రెడ్ కలర్ అయిపోయింది హెన్నా నేను కలపగానే. సో ఇమీడియట్గా నేను అందులో హెన్నా వేసేసి కలిపేశాను అన్నమాట. తర్వాత ఇంకా కొంచెం అందులో అది నానడానికి, హెన్నా బాగా నైట్ అంతా నానబెట్టడానికి ఇంకా కొంచెం జ్యూస్ అన్నది నేను తీసాను. సో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టగానే మళ్ళీ కొంచెం జ్యూస్ వచ్చింది. సో దీన్ని ఇలానే క్లోజ్ చేసి పెట్టాను. ఇక మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను నేను అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే, నా ఫింగర్స్ అన్నవి రెడ్ అయిపోకోకుండా ముందుగానే, మీకు తెలుసు బీట్రూట్ అన్నది చాలా రెడ్గా చేసేస్తుంది, అవ్వకుండా నేను గ్లౌస్, ఒక కోమ్ యూస్ చేస్తున్నాను, ఇంకంతే. సో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నామన్నమాట హెన్నా అప్లై చేయడం. సో ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా చేశాను హెన్నా అప్లికేషన్ది, మీరు చూసుంటే, మీరు కావాలంటే ఒకసారి కిందికి వెళ్ళి వీడియో చూడొచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టమంటే కూడా పెడతాను లింక్ అన్నది. అందులో ఇంకా క్లీన్గా అప్లికేషన్ ఎలా చేయాలన్నది ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్గానే వెళ్ళిపోతాను. సో గ్లౌజ్ అన్నది వేసుకుంటున్నాను. గ్లౌజ్ బాగా సతా ఇచ్చింది, ఎందుకంటే ఒకసారి నేను వాష్ చేశాను అనమాట. సో వాటర్ పడితే అది బాగా ఇరిటేట్ చేస్తుంది కదా. సో అలా గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అన్నది జుట్టుకి ఎటువంటి చిక్కులు లేకుండా, సో ఎటువంటి టాంగిల్స్ లేకుండా మనము బాగా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకొని ఎప్పుడైనా హెన్నా స్టార్ట్ చేయాలి. సో నాకైతే యాక్చువల్లీ సెక్షన్ చేసే కోమ్ ఉంటుంది నార్మల్గా, అది ఉంటుంది ఎప్పుడు నా దగ్గర, అప్పుడు దొరకలేదు కాబట్టి ఏ కోమ్ దొరికితే ఆ కోమ్తో చేస్తాను. మీ దగ్గర ఉంటే అది యూజ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఒక్కొక్కటిగా సెక్షన్స్ తీసి అప్లై చేశాను, నేను చెప్పాను కదా. ఇందులో కూడా బాగానే కనిపిస్తుంది వీడియో, బట్ స్టిల్ మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఒక్కసారి వీడియోకి వెళ్ళి చూడండి. సో ఇలా అప్లికేషన్ అన్నది చేసేస్తామన్నమాట. మొత్తం క్లీన్గా అప్లై చేసుకొని ఏ హెయిర్ని కూడా స్ట్రాండ్ని కూడా వదలము. మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, మీరు వెనక ముందు హెయిర్ స్ట్రాండ్ ఒక్కొక్కటి తీసి వెనక ముందు అప్లై చేయలేదనని. మీరు ఒక్కసారి మీరు దాన్ని రౌండ్ తిప్పిన తర్వాత ఇన్నర్ సైడ్ కూడా అది అప్లై అయిపోతుంది, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఒకసారి మీరు అప్లై చేసుకుంటే. సో ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు స్లోగా మిర్రర్లో చూసుకుంటూ స్లోగా అప్లై చేయండి, పర్లేదు.
సో గాయస్ ఆల్మోస్ట్ మొత్తం అప్లికేషన్ అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ నాకు ఫ్రంట్లో కొంచెం సైడ్స్కి గ్రే హెయిర్ ఉంటాయన్నమాట, సో అది నాకు రెడ్ అవ్వడం కోసం నేను హెన్నా ఎక్కువగా కాస్త సైడ్స్కి అప్లై చేశాను, మీరు చూడొచ్చు. సో వెనక ముందు అంతా ఎక్కడ ఏ హెయిర్ని కూడా వదలకుండా అప్లై చేశాను అనమాట. సో దీన్ని నేను ఒక 3 అవర్స్ ఉంచుకున్నాను, 3 అవర్స్ 4 అవర్స్ ఎంతైనా ఉంచుకోవచ్చు, బాగా కలర్ వస్తుంది, అందుకోసం 3 అవర్స్ అన్న పెట్టుకోండి ఖచ్చితంగా. సో అప్లై చేసిన తర్వాత 3 అవర్స్ తర్వాత నార్మల్ వాష్ చేయండి, నెక్స్ట్ డే షాంపూ వేయండి. సో ఇమీడియట్గా వెంటనే షాంపూ వేయద్దు, రిజల్ట్ అన్నది అంత బాగుండదు అన్నమాట. సో మీరు చూడొచ్చు నేను గ్లౌజ్ యూస్ చేసినందుకు నా చేతిలో అసలు హెన్నానే లేదు, సో ఐ ప్రిఫర్ యూజింగ్ గ్లౌజ్. సో ఆఫ్టర్ 3 అవర్స్ షవర్ తర్వాత మీరు ఇప్పుడు పిక్చర్ చూడొచ్చు ఎలా ఉంది నా హెయిర్ అన్నది. సో ఇప్పుడు నేను ఇంట్లో నుంచి ఫోటో తీసాను కాబట్టి అంతగా మీకు రెడ్ హెయిర్ కనిపించకపోవచ్చు, బట్ వన్స్ మీరు సన్ రేస్లోకి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.